Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కనికరిస్తేనే చంద్రబాబు రెండవ సంతకం అమలు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బాధ్యతలు చేపడుతూనే 5 సంతకాలు చేశారు. అందులో ఎన్నికల సమయంలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, తాము అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే రద్దుకు వీలుగా సంతకం చేశారు. అయితే ఈ సంతకం అమలయ్యేనా? వైసీపీ, బీజేపీ ఈ సందేహానికి కారణంగా మారుతున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే చంద్రబాబుకు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం 2023 రద్దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. అయితే ఆ సంతకం ఇప్పుడప్పుడే చెల్లుబాటు అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది. యాక్ట్ రద్దుకు చాలా సమయం పడుతుందని, అంత సులువు కూడా కాదని, రాజ్యాంగ న్యాయపరమైన పలు అంశాలు ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. ఈ సంతకం అమలు కావాలంటే అది కేబినెట్కు వెళ్ళాలి. తక్షణం యాక్ట్ రద్దు కావాలంటే ఆర్డినెన్స్ జారీ చేయాలి. అది గవర్నర్ ఆమోదం పొందాక రాజ్యాంగంలోని 254(2) అధికరణ మేరకు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళాలి. రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం లభించాకనే చట్టమైంది. కనుక ఇప్పుడు రద్దు ఆర్డినెన్స్ కూడా ఆ విధంగానే రాష్ట్రపతికి వెళ్ళి అక్కడి నుంచి ఆమోదం వస్తేనే రద్దు అవుతుంది. ఆర్డినెన్స్ కాబట్టి దాని కాలపరిమితి 6 మాసాలే ఉంటుంది. ఆలోపు ఆర్డినెన్స్ను బిల్లు రూపంలో ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుని రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదంతోనే పూర్తిగా చట్టం రద్దు అవుతుంది. త్వరలో కొత్త ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. కాబట్టి ఆర్డినెన్స్కు బదులు నేరుగా ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం తీసుకుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపితే అక్కడి నుంచి ఆమోదం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడే ప్రభుత్వానికి పెద్ద సమస్య ఉంది. శాసనసభలో కూటమికి మెజారిటీ ఉంది కనుక అక్కడ సునాయాసంగా రద్దు బిల్లు ఆమోదం పొందుతుంది. శాసన మండలిలో ప్రస్తుతం వైసీపీకి మెజారిటీ ఉంది. 58 మంది సభ్యులున్న మండలిలో 6 ఖాళీ అయ్యాయి. 41 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో అధికారికంగా 30 మంది, నామినేటెడ్గా 8 మంది, 3 ఉన్నారు. సీట్ల లెక్కల ప్రకారం చూస్తే మండలిలో రద్దు బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును వైసీపీ అడ్డుకునే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సూచనల మేరకు వైసీపీ సర్కార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చానంటోంది. ఇప్పుడు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ అభిప్రాయం స్పష్టం కావాల్సి ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంశం హైకోర్టులో ఉంది. అక్కడ క్లియర్ అయ్యే వరకు ప్రభుత్వం చేపట్టిన రద్దు ప్రక్రియ ముందుకు సాగడానికి వీలుండదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సంతకం అమలులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది.